హాయ్ అండి ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కట్ చేసానండి ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ ఇస్తున్నాను అదే విధంగా ఇంకొక స్టెప్ వస్తుంది కింద అంటే శారీలోంచి కట్ చేసిన పీస్ అనేది ఇంకొక స్టెప్ కింద వేస్తున్నాను అనమాట ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేసేస్తే మొత్తం సగం పని అయిపోయినట్టండి ఎందుకంటే మనం హ్యాండ్ని తిప్పాల్సిన పని లేదు ఇక్కడ మనం కట్ వర్క్ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేస్తున్నాను ఇలాంటి మెత్తటి క్లాత్లు వచ్చినప్పుడు గమ్ముతో జాయిన్ చేస్తే భలే ఉంటుందండి ఫినిషింగ్ అనేది చూపిస్తాను బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత అయితే ఇక్కడ పన్ను అనేది తక్కువ ఉందనమాట అంటే బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది అంటే మనం తీసుకున్న కాస్ట్ని బట్టే బ్లౌజ్ పీస్ అనేది ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాంటి శారీస్ తీసుకున్నాం అనుకోండి సో అప్పుడు మనకి ఏంటంటే కొంచెం తక్కువ బ్లౌజ్ పీస్ వస్తుంది అదే థౌజండ్ ప పన్నెండు వందలు వెయ్యి రూపాయలు లేదంటే పదిహేను వందలు అలాంటి శారీస్ తీసుకుంటే పన్న ఎక్కువ వస్తుంది అనమాట అయితే నాది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోయింది పెద్దవాళ్ళకైతే సరిపోదు అయినా సరే నాకు సైడ్కి అతుకులు పడతాయి ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇంకొక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఆ చిన్న బార్డర్ ఉన్నదేమో సైడ్కి అతుకుల కింద వాడదాం అని చెప్పేసి పక్కన పెట్టానండి ఈ పెద్ద బార్డర్ కరెక్ట్గా నాకు హ్యాండ్ లూజ్ వరకు వస్తుంది అనమాట ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటాం గమ్ పెట్టేసి చాలా రకాలు ఉన్నాయండి గమ్ములనేవి కోన్ షేప్లో ఉంటాయి నార్మల్గా బాటిల్స్లో ఉంటాయి ఈసారి కోన్ షేప్ అనేది నేనైతే ఆర్డర్ పెడతాను మీషోలో సో ఇది బయట తీసుకున్నాను ఈసారి కోన్ షేప్ తీసుకుంటాను మన వాళ్ళు చెప్తున్నారు సో ఈ పీస్ వచ్చేసి మనకి శారీలో వచ్చిన పీస్ అని చెప్పాను కదా అది మెరూన్ కలర్లో ఉందనమాట అయితే డైరెక్ట్గా క్యాన్వాస్ వేసి కుడితే కట్ వర్క్ అనేది కనిపిస్తుంది అంటే నేను చూశానన్నమాట లోపల ఉన్న వైట్ కలర్ క్యాన్వాస్ అనేది బయట కనిపిస్తుంది సో నేనైతే ఇలాగా గమ్ పెట్టేసి జాయిన్ చేసేస్తాను జాయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తాను సో అది ఎలాగే ఏంటి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను మనకి బ్లౌజెస్ స్పెషల్గా ఒక ఛానల్ ఉంది కదా ఓన్లీ బ్లౌజెస్ అవి వాటిలో పెడతాను చిన్న చిన్న టిప్స్ అనేవి దీంట్లో షేర్ చేస్తున్నాం కానీ దాంట్లో మొత్తం కూడా బ్లౌజ్కి సంబంధించినవి ఉంటాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చాలా మెత్తగా ఉందండి ఈ క్లాత్ అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉంది స్మూత్గా వేరు మెత్తదనం వేరు అంటే మనం గోడ తగిలితే చాలు పోగులు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట అలా ఉంది ఇలా చిన్న చిన్న డాట్స్ కింద ఇలా పెట్టేసుకుని దీనిపైన ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి అసలు ఎటు వచ్చింది నెక్ ఎటు వచ్చింది చంక అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అయిపోయింది ఒక పాటు ఇంకొక పాటు కూడా అంతే ఇంకో పాటు కూడా నీట్గా డాట్స్ పెట్టేసుకుని ఇలాగ చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటామే ఇలాగా దీనిపైన కూడా ఇలా పెట్టేసుకోండి మెత్తగా ఉంది చెప్పాను కదా క్లాత్ అంటే క్లాత్ స్టిఫ్నెస్ లేదనమాట జారిపోయే క్లాత్ వేరు మెత్తని క్లాత్ వేరు రెండు రకాలు ఉంటాయి మన క్లాత్లో స్టిఫ్గా ఉంటే పోగనేది పర్లేదు ఇది బాగా మెత్తగా ఉంది ఐరన్ చేసుకుంటేనే బెస్ట్ లేకపోతే ఫినిషింగ్ పోతుంది ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇది ఉల్టా సీదా చూసుకోవాలి క్లాత్ ఒకటి వైపు ఏమో డార్క్ ఉంది ఒకవైపు లైట్ ఉంది లైట్ ఉన్నదేమో ఉల్టా డార్క్ ఉన్నది సీదా దీన్ని ఇలా నీట్గా పెట్టేసుకుని ఇది నా బ్లౌజేనండి స్టిచ్చింగ్ కటింగ్ అవన్నీ కూడా నేను షూట్ చేస్తాను ఇలా మొత్తం కూడా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకోవాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఒకసారి చేతితోటి అద్దేసుకోండి అంటే డైరెక్ట్గా ఐరన్ బాక్స్ పెట్టకుండా ముందే నీట్గా చదువుకున్న తర్వాత అప్పుడు ఐరన్ పెట్టుకోవాలి ఇలాగ చేతితో ఇలా ఇలా అనుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి ఇలాగా ఇలా మంచిగా ఐరన్ చేసుకోవాలి అంతేనండి అయిపోయింది చూసారు కదండీ ఇలాగే మనం మెత్తగా వచ్చినా జారిపోయే క్లాత్లు వచ్చినా ఎలాంటి క్లాత్ అయినా సరే ఇలా ఐరన్ చేసుకుంటే మనకి అద్దినట్టు బ్లౌజ్ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్